హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి టూ వీలర్ అనేది తప్పనిసరి అయిపోయింది. బయట ఎన్ని బస్సులు ఉన్నా, మెట్రో ట్రైన్స్ ఉన్నా, మనకంటూ ఒక సొంత వాహనం ఉంటే ఆ ఆనందం, ఆ సౌకర్యమే వేరు. అందుకనే ప్రతి ఒక్కరూ బైక్ కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పడుతున్నారు. కానీ అందరికీ కొత్త బైక్స్ కొనడం అనేది ఒక రకంగా అందని ద్రాక్షని చెప్పుకోవచ్చు. అందుకనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెకండ్ హ్యాండ్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ పడుతున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ కొనుక్కునే ముందు కేవలం బండి కలర్, బండి నచ్చితే సరిపోదుట. దానిలో చూసుకోవాల్సినవి చాలా ఉన్నాయట. అది సాక్షాత్తు వాళ్లే, అంటే సెకండ్ హ్యాండ్ బైక్స్ అమ్మే వాళ్లే తేల్చి చెప్పిన విషయాలు ఇవి. ఆ విషయాలేంటో, సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. మొదటిగా మనం గమనించవలసింది ఏమిటంటే, సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ముందు ఆర్సీ, ఇన్సూరెన్స్ ఇలాంటివి ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంతేకాకుండా అమ్మే ఓనర్ పేరుని కూడా ఆర్టీఏ ఆఫీషియల్ వెబ్సైట్లోను చూసుకోవాలి. ఇక ఆ బండి మీద ఏమైనా ట్రాఫిక్ చలాన్స్ ఉన్నాయా అనేది ట్రాఫిక్ వెబ్సైట్స్లో ఉన్న డేటాని చూసుకోవాలి. అలా చూసుకోవటం వల్ల మనకి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రావు. అంతేకాకుండా ఆర్సీ బుక్లో ఉన్న చలాన్, చాసిస్ నెంబర్స్ మరియు మిగతా ఇంజన్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనకి రేపొద్దున బండి అమ్మినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇక ఆ తర్వాత మనం చూడవలసింది ఏంటి అంటే, బండి బాడీ చూసుకోవాలి. అంటే బండిలో ఎలక్ట్రికల్స్ బాగున్నాయా, హెడ్ లైట్స్ మరియు హారన్స్ ఇలాంటివి బాగున్నాయా, బ్యాటరీ ఎలా ఉంది ఇలాంటివి చూసుకుంటూ ఉండాలి. ఇకపోతే బండికి అతి ముఖ్యమైనది టైర్స్. టైర్స్ ఎంతవరకు తిరిగింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది. సాధారణంగా బైక్ చక్రాలు అనేవి 33,000 కిలోమీటర్ల మరికే ఒక టైర్ కెపాసిటీ ఉంటుంది. అయితే ఆ టైర్ను ఎంత తిరిగింది, 8,000 కిలోమీటర్లు తిరిగింది అనేది మనకి తెలిసిపోతుంది. కొన్ని చక్రాలు మరీ అరిగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి, అలాంటివి తీసుకోకపోవడమే మంచిది. ఇక ఆ తర్వాత మనం గమనించవలసింది ఏంటి అంటే, బైక్ బాడీ అనేది ఎలా ఉంది, స్టాండ్ సరిగ్గా పడుతుందా, ఎక్కడికక్కడ ఇంజిన్స్ అవి బాగున్నాయా లేదా అని చూసుకోవాలి. ఇక ఆ తర్వాత మనం గమనించవలసింది ఏంటి అంటే, మనం ఈ బండి మీద ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యాయా, లేకపోతే ఏదైనా పోలీస్ కేసు ఉందా, ఇలాంటివి కూడా చెక్ చేసుకోవాలి. ఇది ఆర్టీఏ ఆఫీషియల్ వెబ్సైట్లో నెంబర్ని టైప్ చేస్తే ఇమీడియట్గా మనకి ఆ డేటా అంతా వస్తుంది. దాన్ని మనం ఖచ్చితంగా పరిశీలించాలి. అమ్మే మనిషిని మనం నేరుగా చూస్తే ఇంకా మంచిది. ఇక ఆ తర్వాత మనం చూడవలసిన మరొక విషయం ఏంటి అంటే, హ్యాండిల్ బార్స్. హ్యాండిల్ బార్స్ కనుక వంకరిపోయి ఉండి లేకపోతే గీతలు పడిపోయి ఉంటే ఆ బైక్ ఎక్కువగా కింద పడటం, యాక్సిడెంట్స్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ యాక్సిడెంట్స్ లాంటివి జరగకపోయినప్పటికీ కూడా మనం ఆ బండి విషయంలో బాగా బేరపడడానికి కుదురుతుంది. ఇక ఎన్ని సంవత్సరాల క్రితంది, మోడల్ నెంబర్ కరెక్ట్గా ఉందా, చాసిస్ నెంబర్ కరెక్ట్గా ఉందా అనేది 1-3 సార్లు ఖచ్చితంగా గమనించాలి. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, మనకి కరెక్ట్ మెకానిక్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అతన్ని వెంట తీసుకుని వెళ్తే చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే బండి గురించి మనం ఎంత చెప్పినా కూడా కొన్ని తెలియని లోటుపాట్లు ఉంటాయి, అవి కేవలం మెకానిక్కి మాత్రమే తెలుస్తాయి. మెకానిక్కి ముందుగానే సెకండ్ హ్యాండ్ బండి కొంటున్నామని చెప్పి తీసుకువెళ్ళి చెక్ చేయమని చెప్పాలి. అలా చెప్తే మనకి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇక ఆ తర్వాత మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా బండి కొనే ముందు టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాలి. టెస్ట్ డ్రైవ్కి వెళ్ళటం వల్ల మనకి ఇంజిన్ ద్వారా ఏమైనా రిపేర్స్ ఉన్నాయేమో తెలుస్తుంది. ఇక ఆ తిరుగుతున్నప్పుడే మనం గమనించవలసిన మరొక విషయం ఏంటి అంటే, పెట్రోల్ మైలేజ్ ఎలా ఉంది అనేది అప్పుడే తెలుసుకోవాలి. మన డబ్బులతో మనం 1 లీటర్ పెట్రోల్ కొట్టించి అది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అని తెలుసుకోవాలి. ఈ విషయాన్ని ముందుగానే సెకండ్ హ్యాండ్ అమ్మే నిర్వాహకులకి చెప్పి బండిని తీసుకువెళ్ళాలి. అలా తీసుకువెళ్తున్నప్పుడు ఆ షాప్ మనిషి మనతో వస్తే మరీ మంచిది. ఇక బండి విషయంలో అతి ముఖ్యమైనది ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సరే ఈ సెకండ్ హ్యాండ్ అమ్మే చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక రేట్ చెప్తారు,
ఆ రేటుకి మనం ఎప్పుడూ కూడా బండిని తీసుకోకూడదు. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ విషయంలో మనం చాలా వేగంగా, చక్కగా, చాకచక్యంగా బేరమాడాలి. అన్నీ తెలిసినట్టుగా ఉండాలి. బండి ఎంత నచ్చినప్పటికీ కూడా అబ్బా ఇది బాగుంది అని తొందరపడితే మాత్రం ఆ నిర్వాహకులు లేకపోతే అమ్మే వాళ్ళకి మనం తెలిసిపోయి వాళ్ళు అసలు రేటు తగ్గించరు. అంతేకాకుండా ఈ బండికి ఎంతో కాంపిటీషన్ ఉంది, వాళ్ళకి ఇవ్వాల్సిన బండి మీకు ఇస్తున్నాము అందుకని రేటు తగ్గించమని చాలా వివిధంగా ప్రవర్తిస్తారు. అందుకని మనకి బండి ఎంత నచ్చినప్పటికీ కూడా మనం అస్సలు బయటపడకుండా ఈ బండి బాగాలేదు వేరే బండి చూపించండి అని మనం వాళ్ళ దగ్గర కొద్దిగా మాట చాకచక్యంగా వ్యవహరించాలి. ఇక బండి విషయంలో మరొక విషయం ఏమిటి అంటే మనం రాత్రిపూట కూడా ఈ బండిని టెస్ట్ డ్రైవ్ చేయాలి. ఇలా చేయటం వల్ల మనకి హెడ్ లైట్స్ ఎలా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది, ఇలాంటి కొన్ని ముఖ్య విషయాలు తెలుస్తాయి. పగటి పూట ఒక లీటర్ పెట్రోల్కి మైలేజ్ చూసినంత కాకపోయినప్పటికీ కూడా రాత్రిపూట కూడా మనం చూడవలసింది. కనీసం ఒకళ్ళు ఇద్దరిని మనం బైక్ మీద కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తే బైక్ సస్పెన్షన్స్ ఎలా ఉంటాయనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక నుంచి సెకండ్ హ్యాండ్ బైక్ వెళ్ళి కొనుక్కునే ముందు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. మరి ఇవి కాకుండా ఇంకేమైనా జాగ్రత్తలు మీకు తెలిస్తే దయచేసి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు.